हाई फ्रेंड्स मधुस इनफॉर्मेशन चैनल की स्वागत फ्रेंड्स मन को द सदरन पावर डिस्ट्रीब्यूशन कंपनी आफ् तेलंगाना लिमिटेड अंत टीएसएस पीडीसीएल नीचे एई पोस्ट नोटिफिकेशन वच्चिंदी फ्रेंड्स तेलंगाना कदा अंजेसी एपी पीपल स्किप अयिपोतारेमो अवद्दंडी एंदुकंटे एपी पीपल अप्लाई चेसुकुने अवकाश उंदी अन्नमाट काबट्टी मीरु कूडा चूडोच्चु वीडियोनी अंदुके स्टार्टिंग लो चेप्तुन्नानु कोंतमंदी तेलंगाना गानी एपी पीपल स्किप अयिपोतारु सो अला एं चेयाल्सिन अवसरं लेदु मनकि इक्कड एई उद्योगालु वच्चायि कदा एलक्ट्रिकल విభాగానికి సంబంధించిన ఏఈ ఉద్యోగాలండి ఎందుకంటే క్వాలిఫికేషన్స్ ముందే చెప్తే వాళ్ళు మాత్రమే చూస్తారు అంటే మిగతా వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్ కదా అంటే టైం అనేది మనీతో మనం చూడాలి సో కాబట్టి అందుకే ముందే చెప్తున్నాను ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డిగ్రీ అంటే బ్యాచెస్ డిగ్రీ ఉండాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఓకేనా అది మీ ఏపీ స్టేట్కి సంబంధించిన ఉండొచ్చు టీఎస్ స్టేట్కి సంబంధించి ఉండొచ్చు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇంజనీర్ మీరు చదివి ఉండాలి ఏదైనా పర్లేదు అన్నమాట సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి ఓకేనా సో మిగతా వాళ్ళంటే డిగ్రీ టెన్త్ ఇంటర్ ఇలాంటి వాళ్ళకి అవకాశం లేదు సో మీరు ఒకవేళ చూస్తున్నట్లయితే మీరు స్కిప్ అవ్వచ్చు స్కిప్ అయ్యే ముందు షేర్ చేస్తే వీడియోని మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు పూర్తి వివరాలు మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్టేకింగ్లు అయితే ఉంటుందన్నమాట సో ఇది యాక్చువల్గా ఇంతకుముందు ఏంటి అంటే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ అయితే ఉండింది సో ఇప్పుడు టీఎస్ స్టేట్ విడుదల అంటే మనకు విడిపోయిన తర్వాత ఇలా మారిపోయిందన్నమాట సో ఇక్కడ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టును భర్తీ చేస్తున్నారు ఓకేనా ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి ఇక్కడ మనకి ఏంటి అంటే ఇది 15 డిస్ట్రిక్ట్స్లలో అంటే తెలంగాణకు సంబంధించిన 15 డిస్ట్రిక్ట్స్లలో అయితే వర్క్ చేస్తూ ఉంటుంది మనం ఒకవేళ జాబ్ వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన 15 డిస్ట్రిక్ట్లు అవి అంటే మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ జోగులాంబ గద్వాల్ నారాయణపేట నల్గొండ భువనగిరి యాదగిరి సూర్యాపేట మెదక్ సిద్దిపేట సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లలో అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి 70 ఉద్యోగాలు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది సో మనకు జనరల్ రిక్రూట్మెంట్ కింద 70 ఉద్యోగాలండి సో మీకు క్వాలిఫికేషన్స్ నేను స్టార్టింగ్లో నుంచి చెప్పాను సో వాళ్ళే ఉంటారు కాబట్టి తొందరపడాల్సిన అవసరం ఏం లేదు మనం క్లియర్గా అయితే తెలుసుకుందాము సో ఇది మనకు ఆన్లైన్లో అప్లై చేయాలి అని చెప్పించాను 12 నుంచి ఫీజు అయితే మనము అంటే ఫీజు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి స్టార్టింగ్ డేట్ అనమాట 12 చివరి తారీఖు మనకి ఎప్పుడు అంటే 3 అండి సో ఎగ్జామినేషన్ మనకు ఎప్పుడు ఉంటుంది అంటే 17 ఉంటుంది సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో కాబట్టి ప్రిపేర్ అవ్వండి అంటే దీనికి తగినట్టు మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఉండాలి ఇప్పుడు సో మనకు 70 ఉద్యోగాలు ఉన్నాయి టోటల్గా అయితే ఇక్కడ మనకు కమ్యూనిటీ వైజ్గా అంటే జెండర్కి అంటే తర్వాత ఉమెన్స్ కింద ఉన్నాయి ఇవన్నీ కూడా అనెక్సర్ 1 ఇచ్చారని చెప్పించారు నోటిఫికేషన్లో ఉంటుంది సో స్టార్టింగ్లో అయితే 70 ఉద్యోగాలు అనేది జనరల్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది అంతే ఇక్కడ మనకు వయసు వచ్చేసరికి 18 to 44 అండి 18 to 44 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి మీకు బేసిక్ పే ఎంత ఉంటుంది అంటే 64,295 రూపాయలు అంటే 50,000కు పైగానే అంటే బేసిక్ పేనే ఇంత ఉందండి 64,000 ఉందన్నమాట సో మనకు అలవెన్సులు ఇవన్నీ కూడా కలుపుకొని దగ్గర దగ్గర 100,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఎక్స్పీరియన్స్ లేకుండా ఆ అర్హతలు ఉంటే చాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అర్హతలు మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నమాట ఓకేనా అది స్టేట్ యాక్ట్ ప్రకారంగా సెంట్రల్ యాక్ట్ ప్రకారంగా ప్రావిన్షియల్ యాక్ట్ ప్రకారంగా మీ ఇన్స్టిట్యూషన్ అయితే రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి ఓకేనా తర్వాత మనకు వయసు చెప్పాను ఆల్రెడీ మీకు ఇక్కడ అప్పేర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఆల్రెడీ సర్వీస్ చేస్తున్న వాళ్లకు 34 to 44 వరకు అంటే 10 వరకు అప్రేజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు వరకు వయసు అర్హత ఇచ్చారండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మనకి ఇవ్వడం జరిగిందనమాట తర్వాత మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 200 రూపాయల ఫీజు అయితే పే చేయాలి ఈ 200 రూపాయల ఫీజు అనేది మీకు చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే 200 ఫీజు అనేది 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీగా అయితే తీసుకోవడం జరుగుతుంది 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీగా అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట ఈ 200 రూపాయల్లో తర్వాత మనకు ఫీజు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు
ఎగ్జెంప్టెడ్ ఇచ్చారు అంటే వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నోట్ అని చెప్పి ఇచ్చారు చూడండి, అప్లికెంట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్, అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్స్ కిందకే వస్తారు, అంటే మన ఏపీ వాళ్ళు కూడా అదర్ స్టేట్స్ కిందకే వస్తారు, ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. అంటే మనం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైనా బీసీ అభ్యర్థులైనా లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే మనకు ఫీజ్ అనేది ఉంది, మనం ఖచ్చితంగా పే చేయాలి, ఎందుకంటే అదర్ స్టేట్ కాబట్టి. మనము తెలంగాణ వాళ్ళకైతే అవన్నీ వర్తిస్తాయన్నమాట. సో ఇది దీన్ని ఆధారంగా చేసుకొని నేను ఏపీ పీపుల్ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి మీకు చెప్తున్నానండి, ఓకేనా? సో కాబట్టి మీరు కూడా మిస్ చేయొద్దు, ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి జీహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలు అయితే ఉంటాయి, హైదరాబాద్లోనే ఉంటాయి, అంటే ఆ లొకాలిటీలోనే ఉంటాయి, మనం మళ్ళీ ఎక్కడికి పక్కకి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇక్కడ మనకు ఎలా అప్లై చేసుకో అని చెప్పి క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు ఇక్కడ ఫీజు అంటే ఫీజు అయితే మాట్లాడుకున్నాం మనము, తర్వాత ఇది సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు 18 pages అయితే మనకు నోటిఫికేషన్ ఉందన్నమాట. సో ఈ నోటిఫికేషన్లో మనము 18 pages స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇదంతా చూడొచ్చు అనమాట. సో మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, 100 marks 100 multiple choice క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే క్యారీ అవుతుంది. ఇక్కడ సెక్షన్ ఏ 80 questions అయితే ఉంటాయి టెక్నికల్ సబ్జెక్ట్ పైన, అంటే మీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి పైన 80 questions అయితే వస్తాయి. 20 questions జనరల్ అవేర్నెస్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ హిస్టరీ రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ అండ్ మూవ్మెంట్, సో వీటిపైన వస్తాయి, అంటే తెలంగాణ కల్చర్ మూవ్మెంట్ పైన కొంచెం మీరు ఫోకస్ అయితే పెట్టాలి. సో రిటన్ ఎగ్జామినేషన్ 2 hours అయితే ఉంటుందండి. సో మనకు సిలబస్ అనేది మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు జీహెచ్ఎంసీ ఏరియాలో అయితే ఉంటాయండి. సో మీకు ఇక్కడ అంటే ఏ టాపిక్ వైజ్, ఇప్పుడు మీకు ఎలక్ట్రికల్ అని ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సంబంధించి టాపిక్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి, ఎందుకంటే మీరు చదివిన సబ్జెక్ట్స్ కాబట్టి దానిపైన కొంచెం ఫోకస్ అయితే మీరు చేయాలన్నమాట. ఇక తెలంగాణకు సంబంధించిన హిస్టరీ కల్చర్ మూవ్మెంట్ పైన కొంచెం మీరు ఫోకస్ అయితే పెట్టాలి అండి. సో మీకు ఇక్కడ ఇంకా మిగతా వివరాలు అయితే ఇచ్చారు, మనకు పే స్కేల్ ఎంత ఉంటుంది, ప్రొఫెషన్ 2 years ఉంటుంది, తర్వాత ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎంత ఉంటుంది. సో మనకు ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సర్వీస్ బాండ్, అంటే టీఎస్ఎస్ పీడిసిఎల్లో మనం జాయిన్ అయితే ఖచ్చితంగా 5 years మనం 5 years పనిచేస్తాము అని చెప్పేసి మనకు 50,000 rupees అనేది మనము అంటే డ్యామేజెస్ సంబంధించి, ఓకేనా, ఇదంతా కూడా మనము పే చేయాలి, ఓకే? సో కాబట్టి అది మనమైతే బాండ్ అయితే చేయాలన్నమాట. సో అది మీరు గుర్తు అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు అంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు మనకు 70 అయితే ఉన్నాయి కదా. సో ఓసీలో జనరల్ కేటగిరీకి ఎన్ని, ఉమెన్స్కి ఎన్ని, మళ్ళీ తర్వాత ఈడబ్ల్యూఎస్లో ఉమెన్స్కి ఎన్ని, జనరల్ కేటగిరీ ఈ విధంగా డివైడ్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆల్రెడీ. సో ఓసీలో జనరల్ కేటగిరీకి 16, ఉమెన్కి 9 అయితే ఉన్నాయి. అలాగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట, మీకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే చూడొచ్చు మీరు. సో ఇక్కడ మనకు సిలబస్ టాపిక్స్ వైజ్ అయితే మనకి ఇచ్చారనమాట, అంటే 80 marks ఏముంటాయి అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట, నోటిఫికేషన్లో అన్ని వివరాలు అయితే ఉన్నాయి క్లియర్గా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అలాగే షేర్ చేస్తే మిగతాకి కూడా తెలుస్తుంది అనమాట, అంటే ఆ యొక్క విభాగాల్లో ఆ చదివిన వాళ్ళకి తెలుస్తుందని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.